సో ఈరోజు మీకు కన్స్ట్రక్షన్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ సిడిఎన్ఏ లైబ్రరీ టాపిక్ చెప్తున్నాను. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇది ఇంపార్టెంట్ ఎస్సే. కన్స్ట్రక్షన్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సిడిఎన్ఏ లైబ్రరీ అండ్ దేర్ అప్లికేషన్స్. ఓకే స్టూడెంట్స్, ఓకే కనపడుతుందమ్మా, స్క్రీన్ కనపడుతుందా? సార్ స్క్రీన్ అందరికీ స్క్రీన్ కనపడుతుందా? ఏముంది స్క్రీన్ మీద? ఓకే ఓకే, స్టార్ట్ చేయొచ్చా? ఓకే, మేము అందరికీ కనపడుతుంది కదా, ఐ ఆడిబుల్ వినపడుతుందా? ఎస్ సార్ ఓకే ఓకే, స్క్రీన్ విజిబుల్గా ఉందా? ఉంది సార్ ఓకే, సో కన్స్ట్రక్షన్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్ జీనోమిక్ అండ్ సిడిఎన్ఏ లైబ్రరీ, ఈ టాపిక్ లో మనం ఈరోజు చెప్పుకునేది అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ జీనోమిక్ అండ్ సిడిఎన్ఏ లైబ్రరీ చెప్పుకున్నాం. సో దాని మెయిన్ ఫోకస్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ బయోటెక్నాలజీ ఈజ్ టు గెయిన్ అ నాలెడ్జ్ ఆఫ్ ఎంటైర్ జీనోమ్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ద సీక్వెన్స్ లెవెల్. సో ఒక బయోటెక్నాలజీ యొక్క ఎయిమ్ కానీ, ఒక బయోకెమిస్ట్రీ ఎయిమ్ కానీ, మాలిక్యులర్ బయాలజీ యొక్క ఎయిమ్ కానీ ఏదైతే ఉన్నదో, సో ఏంటంటే టోటల్గా ఎర్త్ మీద ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో, సో ఎవ్రీ ఆర్గానిజం యొక్క ఎంటైర్ జీనోమ్ని సీక్వెన్స్ చెయ్యాలి అనేటువంటి ఒక ఎయిమ్ ఉంటుంది ప్రతి బయోటెక్ ఇండస్ట్రీస్కి, బయోటెక్నాలజీ యొక్క టార్గెట్ అది. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో ఉంటుంది, డిబిటి అంటాము. సో వాళ్ళు ఎక్కువ ఈ ఫోకస్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, మాలిక్యులర్ బయాలజీ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అలాగే మనకి హైదరాబాద్లో సిసిఎంబి అని ఉంటుంది, సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పేసి. వీళ్ళందరూ కూడా ఏంటి, వీళ్ళ యొక్క టార్గెట్స్ ఏంటి అన్నట్లయితే, సో టోటల్గా ఇప్పుడు అన్ని ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటి యొక్క జీనోమ్ సీక్వెన్స్ తెలియాలి, జీనోమ్ సీక్వెన్స్ తెలియాలి. జీనోమ్ సీక్వెన్స్ తెలుసుకోవటం అనేటువంటి మెయిన్ టార్గెట్. ఎందుకు తెలియాలి, వై యు నీడ్ ఎ జీనోమ్ సీక్వెన్స్ ఆల్ ఆర్గానిజమ్స్, ఎందుకు అవసరం? సో మనకి మన కాలం గడిచి కొలిచేటువంటి నెంబర్ ఆఫ్ డిసీజెస్ వస్తున్నాయి, రకరకాల కొత్త కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అనేటికి ఎక్కడ దొరికిన సొల్యూషన్ దొరుకుతుంది? సో వీళ్ళనేది ఏంటంటే సైంటిస్టులు కానీ, బయోకెమిస్ట్లు కానీ, బయోటెక్నాలజిస్ట్ కానీ వీళ్ళందరూ చేసేటువంటిది అంటే, ఆ సొల్యూషన్ ఏదైతే ఉన్నదో అది ఈజీగా ఉండాలి అండ్ దెన్ వన్ టైమ్ సొల్యూషన్ లాగా ఉండాలి. సో ఆ టైప్ మనకి ఏం ఏం దొరుకుతుంది అని చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక డిసీజ్కి దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక జీన్ థెరపీని తీసుకురావు. సో అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే జీన్ థెరపీ. సో ఇప్పటి వరకు యాంటీబయాటిక్స్ వేసుకున్నాము, కెమికల్స్ వేసుకుంటాము, రకరకాల కీమోథెరపీలు అని, ఆ థెరపీలు అని, ఈ థెరపీలు అని. సో ఇవన్నీ కాకుండా వై వీ నీడ్ జీన్ థెరపీ అన్నట్లయితే, మనకి ఎందుకు అవసరం లేదు జీన్ థెరపీ చేసుకున్నట్లయితే, సో ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నట్లయితే, మరి ఆ జీన్ థెరపీ చేయాలంటే ఏదైతే డెఫిషియన్సీ ఉన్నదో, ఒక డిసీజ్కి ఏదో ఒక డెఫిషియన్సీ రావచ్చు. ఆ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఆ డెఫిషియన్సీకి సంబంధించినటువంటి ప్రోటీన్ సీక్వెన్స్, జీన్ సీక్వెన్స్ ఏదైనా ప్లాంట్స్లో ఉన్నదా, లేదా మైక్రో ఆర్గానిజమ్స్లో ఉన్నదా, లేదా వేరే యానిమల్లో ఉన్నదా,
లేదా అదే హ్యూమన్ బీయింగ్లో అదే యానిమల్లో వేరే చోట ఉన్నదా అనేటువంటి మనం తెలుసుకోవాలన్నట్లయితే సో ప్రతి ఆర్గనిజం యొక్క జీనోమ్ సీక్వెన్స్ తెలియాలి. జీనోమ్ సీక్వెన్స్ అంటే ఏం చెప్పాను మీకు, సో జీన్ సీక్వెన్స్ అంటే ఏవైతే ఒక ఆర్గనిజం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ ఉందండి, ఒక ప్లాంట్ యొక్క కంప్లీట్ జీన్స్ ఏమైనా ఉన్నాయో ఆ కంప్లీట్ జీన్స్ ఏ సీక్వెన్స్లో అరేంజ్మెంట్ అయి ఉన్నాయి, సో ఏవే జీన్స్ అరేంజ్మెంట్ అయి ఉన్నాయి, ఏవే జీన్స్ ఏవే ప్రోటీన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఆ తెలుసుకునేటువంటి ఫోకసే మనకి మాలిక్యులర్ బయాలజీ యొక్క ఎయిమ్ అనమాట. ఆ తెలుసుకుని దాన్ని ఏం చేయాలి, తెలుసుకుని ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు ఏదైనా ఒక రెఫరెన్స్ కావాలనుకోండి, రెఫరెన్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఒక ఏదో చదువుదాం అనుకుంటున్నాము లేదా ఇప్పుడు ఏదో రైటింగ్ ఏదో రాద్దాం అనుకుంటున్నాము అన్నప్పుడు మనకు ఒక రెఫరెన్స్ కోసం ఏం చేస్తాము, ఒక టెక్స్ట్ బుక్ను ఒక రెఫరెన్స్ టెక్స్ట్ బుక్ను దేన్నో గైడ్ చేసుకుంటాం. సో ఆ గైడెన్స్ కోసం మనం ఏం చేయాలా, లైబ్రరీకి పోతాం. సో లైబ్రరీకి పోయిన తర్వాత నెంబర్ ఆఫ్ మనకి ఈ ఇవి ఉంటాయి, బుక్స్ ఉంటాయి, రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి. ఆ రెఫరెన్స్ బుక్స్ నుంచి మనం కావాల్సినటువంటి రెఫరెన్స్ బుక్ని మనం తీసుకోవాలి. లేదా ఆ నెంబర్ ఆఫ్ బుక్స్ నుంచి మనకు మనకు సంబంధించిన బుక్స్ ఏ ర్యాక్లో ఉన్నాయి, ఆ ర్యాక్లో ఏ బుక్ ఆ ఇండెక్స్ ఏంటి, దాని స్పెసిఫిక్గా మనం అక్కడ సిస్టమేటిక్గా అరేంజ్మెంట్ చేశారనుకోండి లైబ్రరీలో, ఒక సిస్టమేటిక్గా మనం వెళ్ళి ఆ బుక్ని మనం తీసుకుని ఆ రెఫరెన్సెస్ చదవడం జరుగుతుంది. అలాగా సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ సైంటిస్టులు, బయోకెమిస్ట్లు, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజిస్ట్లు అందరూ ఏం చేస్తారండి, సో ప్రతి ఆర్గనిజం యొక్క జీన్ సీక్వెన్స్ని ఐడెంటిఫై చేసి ఆ జీన్ సీక్వెన్స్ని ఇక్కడ జీనోమిక్ లైబ్రరీస్లో పెడతారు లేదా సిడిఎన్ఏ లైబ్రరీస్లో పెడతారు. ఆ సిడిఎన్ఏ జీనోమిక్ లైబ్రరీస్ నుంచి మనకు కావాల్సినటువంటి జీన్ని ఎప్పుడైతే మనకు అవసరం అవుతుందో మనకు కావాల్సినటువంటి జీన్ని మనం బై చేసుకుంటాం, పికప్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారు అనేటువంటిది మనం చూడాలి. అర్థమవుతుందండి? ఓకే. సో దిస్ నాలెడ్జ్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిసీజ్ అండ్ ఆల్సో ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. సో ఇదేదైతే ఉందో ఇది డిసీజ్ కంట్రోల్కి, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్కి ఈ కన్స్ట్రక్షన్, ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఫోకస్ ఏదైతే ఉందో అదంతా ఉపయోగపడుతుంది. యాజ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద జీనోమ్ ఎస్పెషల్ ఆఫ్ యూకారియోటిక్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. తెలుసు మాకు యూకారియోటిక్ జీనోమ్ ఆర్గనైజేషను ప్రొకారియోటిక్ జీనోమ్ ఆర్గనైజేషన్తో కంపేర్ చేస్తే వెరీ కాంప్లెక్స్గా ఉంటుంది, ఎందుకంటే క్రోమోజోమ్ ఫామ్లో నెంబర్ ఆఫ్ జీన్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ప్రొకారియోట్స్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీడ్, ఇట్ ఈస్ స్ట్రెచ్ బట్ ఇట్ ఈస్ కాంప్లిమెంటరీ ఈజీ టు రీడ్ ఇన్ పీసెస్. సో మనకి ఉన్నటువంటి టోటల్ జీనోమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం యూకారియోటిక్లో హ్యూమన్ బీయింగ్ తీసుకోండి, హ్యూమన్ బీయింగ్లో ఒక సెల్లో ఒక న్యూక్లియస్లో ఒక ఒక సెల్ యొక్క న్యూక్లియస్లో ఉన్నటువంటి కంప్లీట్ జీనోమ్ని మనం స్ట్రెచ్ చేసామనుకోండి, అలా స్ట్రెచ్ చేసినప్పుడు అసలు సెల్లే మనకి కంటికి కనపడదు కదా, మైక్రోస్కోప్లో చూస్తాం సెల్ని, అలా మైక్రోస్కోప్లో చూసేటువంటి సెల్లో జీనోము సుమారుగా 2 మీటర్స్ లెంత్ ఉంటుందండి. హ్యూమన్ జీనోమ్, హ్యూమన్ జీనోమ్ వన్ సెల్లో, ఒక్క సెల్లో ఉన్నటువంటి హ్యూమన్ జీనోమ్ 2 మీటర్స్ లెంత్ ఉంటుంది. అసలు మనం ఊహించగలుగుతామా అంత లెంత్ ఉంటుందండి? సో అంత లెంత్ ఉన్నటువంటి జీనోము కంటి కనిపించినటువంటి ఒక 7 నానోమీటర్స్, 0.8 నానోమీటర్స్ అంత చిన్న న్యూక్లియస్లో, మళ్ళీ దాని సెల్లో సెల్లో మళ్ళీ న్యూక్లియస్ మరీ చిన్నది, మామూలు కాంపౌండ్ మైక్రోస్కోప్ కనిపించినటువంటి న్యూక్లియస్లో అది అని అంత కాంప్లెక్స్గా అరేంజ్మెంట్ అయి ఉంటుంది. సో దాన్ని మనం రీడ్ చేయడం అనేది చాలా కష్టం, కానీ పీసెస్గా మనం కట్ చేసి మనం దాన్ని రీడింగ్ చేయవచ్చు అన్నమాట. సో జీనోమిక్ అండ్ సిడిఎన్ఏ లైబ్రరీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ గెటింగ్ ఇన్సైట్స్ ఇన్ టు ద అండర్స్టాండింగ్ ఆర్గనైజేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీనోమ్. సో ఇవి ఎట్లా ఆర్గనైజ్ అయినాయి, ఎట్లా ఎక్స్ప్రెస్ అవుతాయి జీన్స్ అనేటువంటిది ఈ సిడిఎన్ఏ జీనోమిక్ లైబ్రరీస్ వల్ల ఉపయోగపడుతుంది. సో ఆఫ్టర్
So after the construction of libraries, one can see it is identify the gene of interest and isolate it and sequence it by using standard methods such as Sanger's and polymerase chain reaction method, and also very useful to directly amplify the selected target gene from the source of DNA sample. So ippudu cDNA library construct chesamo, complementary DNA library construct chesamo. So dantlo manaki edaithe avu genes express avutundi, ఎక్స్ప్రెస్ అవుతున్న మనకు కావాల్సినటువంటి జీన్ ఎక్కడ ఉన్నది అనేది మనకు ఐడెంటిఫై అవుతుంది. ఐడెంటిఫై అయిన తర్వాత ఆ లైబ్రరీ నుంచి జస్ట్ మనం ఏం చేస్తాము, ఆ సీక్వెన్స్ ని పికప్ చేసుకుంటాము. జస్ట్ ఆ సీక్వెన్స్ తీసుకుని అవసరమైతే సాంగర్స్ మెథడ్స్ ఉపయోగించి సీక్వెన్స్ ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం, లేదా పాలిమర్ చైన్ రియాక్షన్ ఉపయోగించి మనం దాన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ ని తయారు చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైబ్రరీకి వెళ్ళారు, ఇంపార్టెంట్ బుక్ మనకి మీకు కావాల్సినటువంటి రిఫరెన్స్ బుక్ కనపడింది, మీకు అందరికి కనపడుతుందమ్మా. సో ఈ బుక్ దొరికిన తర్వాత మనం ఏం చేస్తాము, ఆ బుక్ ని అవసరమైతే ఒక వైట్ పేపర్ తీసుకుని మీకు కావాల్సినటువంటి పాయింట్స్ నోట్ చేసుకుంటారు, లేదా యూ టేక్ ఏ జిరాక్స్ కాపీస్. ఇంటికి వెళ్ళిన రాసుకోవాలంటే అప్పుడు ఏం చేస్తారు, జిరాక్స్ కాపీస్ తీసుకుంటారు అన్నమాట. ఆ విధంగా సో ఇది ఇంట్రడక్షన్. So coming to the construction of genomic library. So genomic library is a collection of a cloned fragments together representing the complete genome of an organism. ఇక్కడ చూడండి, genomic library, cDNA library, differentiation ఇక్కడ చెప్తున్నాను మీకు. So genomic library is a collection of cloned fragments together representing the complete genome of an organism. So ee definition lo manaku arthamavutundi, collection of cloned fragments ana word chudandi. Cloned fragments ante ikkada fragments ante organism yokka, ante for example ga human genome arc teeskunnaru. సో హ్యూమన్ జీనోమ్ యొక్క ఫ్రాగ్మెంట్స్, హ్యూమన్ జీనోమ్ ఫ్రాగ్మెంట్స్ అంటే మన యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, క్లోన్డ్ ఫ్రాగ్మెంట్స్ ఫ్రాగ్మెంట్స్ క్లోన్డ్ ఫ్రాగ్మెంట్స్ అంటే మనలో ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని ఏం చేసాము, క్లోన్ చేసాము. క్లోన్ చేసాము అంటే దేంతో కంబైన్ చేసాము, ఫ్రాగ్మెంట్స్ దేంతో కంబైన్ చేసాము, ఫ్రాగ్మెంట్స్ దేంతో కమాండ్ చేసాము, వెక్టార్స్ తో కమాండ్ చేసాము. ఓకే, సో వెక్టార్ తో కమాండ్ చేసాము, దోస్ ఆర్ ద కాల్డ్ యాజ్ క్లోన్డ్ ఫ్రాగ్మెంట్స్. ఓకే, సో క్లోన్డ్ ఫ్రాగ్మెంట్ టుగెదర్ రిప్రజెంట్ ద కంప్లీట్ జీనోమ్ ఆఫ్ ఆర్గనిజం. సో కంప్లీట్ జీనోమ్ ఉంటుంది అనమాట, కంప్లీట్ జీనోమ్ ఇన్ ద సెన్స్ ద యూస్ఫుల్ సీక్వెన్స్ అండ్ యూజ్లెస్ సీక్వెన్స్ ఆల్సో. యూజ్లెస్ అంటే నాన్ సెన్స్ సీక్వెన్స్ అనమాట. ఓకే, అంటే ప్రొకార్యోట్ లో నాన్ సెన్స్ సీక్వెన్స్ ఉండదు, కానీ యూకారియోట్ తో కంపేర్ యూకారియోట్ లో నాన్ సెన్స్ సీక్వెన్స్ కూడా ఉండదు. చెప్పాను కదా మీకు, ట్రాన్స్క్రిప్షన్ చెప్పాను. సో ఇక్కడ జీనోమిక్ లైబ్రరీ కంటెన్స్ ఇంట్రాన్స్, ఇంట్రాన్స్ మీన్స్ నాన్ సెన్స్ సీక్వెన్స్. ఓకే, నాన్ కోడింగ్ సీక్వెన్స్, ఇంట్రాన్స్ అండ్ రెగ్యులేటరీ ఎలిమెంట్స్ ఆల్సో. ఓకే, ఇంట్రాన్స్ రెగ్యులేటరీ ఎలిమెంట్ ఆల్సో విచ్ ఆర్ నాట్ రిప్రజెంటెడ్ ఇన్ ఎంఆర్ఎన్ఏ అండ్ సిడిఎన్ఏ లైబ్రరీస్. సో ఎంఆర్ఎన్ఏలో ఉండవు ఎలిమెంటరీ సీక్వెన్స్ కానీ ఎంట్రన్స్ కానీ, ఎందుకంటే ఎంఆర్ఎన్ఏలోకి వచ్చినప్పుడు ఎంట్రన్స్ అన్ని క్లీవ్ అయిపోతే ఓన్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, అలా ఎలిమెంటరీ సీక్వెన్స్ కూడా ఉండవు. అందుకని సిడిఎన్ఏ లైబ్రరీలు కూడా ఇవేమి ఉండవు. ఇక్కడ డిఫరెన్స్ అర్థమవుతుంది చూడండి, జీనోమిక్ లైబ్రరీ అంటే కంప్లీట్ జీనోమ్ ఉంటుంది, కానీ సిడిఎన్ఏ లైబ్రరీలో ఏదైతే ఉండాలో అదే ఉంటుంది, ఏదైతే సీక్వెన్స్ ఉంటుందో అది మాత్రమే లైబ్రరీస్గా క్రియేట్ చేస్తారు, దట్ ఇస్ సిడిఎన్ఏ లైబ్రరీ. మొత్తం జీనోమ్ ని సీక్వెన్స్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తే దట్ ఈస్ జీనోమిక్ లైబ్రరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు జీనోమిక్ లైబ్రరీ మనకి సెంట్రల్ లైబ్రరీ లాంటిది, మనకి జీనోమిక్ లైబ్రరీ లాంటిది అంటే సెంట్రల్ లైబ్రరీ లాంటిది. సెంట్రల్ లైబ్రరీలో ఏముంటాయి, అన్ని రకాల బుక్స్ ఉంటాయి, మీకు అవసరమైనవి ఉంటాయి, మీకు అవసరం లేనివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవసరం లేని నేను ఏముండవు అనుకోని, కానీ ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు బిఎస్సీ స్టూడెంట్స్, బయోటెక్నాలజీ స్టూడెంట్స్, మీకు బాటనీ టెక్స్ట్ బుక్ అవసరం లేకపోవచ్చు, బిఏఎస్టీ టెక్స్ట్ బుక్ అవసరం లేకపోవచ్చు, కానీ
ఇన్ సెంట్రల్ లైబ్రరీ ఆల్ సబ్జెక్ట్ బుక్స్ కంప్లీట్ అన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి మీకు సెంట్రల్ లైబ్రరీలో. అదే మీకు డిపార్ట్మెంట్ లైబ్రరీ ఉన్నది అనుకోండి, డిపార్ట్మెంట్ లైబ్రరీలో మీకు కావాల్సిన టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఉంటాయి. హిస్టరీ టెక్స్ట్ బుక్ పెట్టిన అక్కడ బాటనీ టెక్స్ట్ బుక్ ఉండదు, జియాలజీ టెక్స్ట్ బుక్ ఉండదు, ఓన్లీ బయోటెక్నాలజీ టెక్స్ట్ బుక్ ఉండదు. సో అది సిడిఎన్ఏ లైబ్రరీ లాంటిది, సెంట్రల్ లైబ్రరీ జీనోమిక్ లైబ్రరీ లాంటిది. సో కంపేర్ చూడండి ఒకసారి. ఓకే గాట్ ఇట్. నెక్స్ట్, ఏ జీనోమిక్ లైబ్రరీ ఇస్ ఏ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద టోటల్ డిఎన్ఏ ఆఫ్ ఏ సెల్ లైన్ ఆర్ టిష్యూ. సో టోటల్ జీనోమ్ తీసుకున్నా సెల్స్ నుంచి కానీ టిష్యూస్ నుంచి. ఇట్ ఈస్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్ టు ఇన్సర్ట్ హోల్ జీనోమిక్ డిఎన్ఏ ఇంటూ వెక్టార్. ఓకే, సో బికాస్ వెక్టార్ కెన్ క్యారీ ఓన్లీ లిమిటెడ్ లెంగ్త్ ఆఫ్ ద డిఎన్ఏ, మీకు తెలుసు. సో క్లాస్మేట్స్ కానీ వెక్టార్స్ ప్లాస్మిడ్ కానీ పియూసీ కానీ ఇవన్నీ వెరీ లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి డిఎన్ఏ మాత్రమే క్యారీ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా ప్లాస్మిడ్ ఇట్ టేక్ ఓన్లీ పిబిఆర్ 322 క్యారీస్ అప్ టు 25 కిలో బేస్ పేర్స్, పియూసీ క్యారీస్ 45 కిలో బేస్ పేర్, వైఏసీ క్యారీస్ 75 కిలో బేస్. అంటే సో చాలా తక్కువ లెంగ్త్ ఉన్న డిఎన్ఏ మాత్రమే క్యారీ చేయగలుగుతాయి. సో మా టోటల్ డిఎన్ఏ అంతా ఒకే వెక్టర్లో క్యారీ చేయడం అనేది ఇట్ ఇస్ ఇంపాసిబుల్ అన్నమాట. సో దెన్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీ ఈజ్ డివైడింగ్ ద జీనోమ్ డిఎన్ఏ ఇంటూ ద థౌజండ్స్ ఆఫ్ క్లోనబుల్ ఫ్రాగ్మెంట్స్ బై యూజింగ్ రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం దానికోసం మొత్తం జీనోమ్ అంతా మనం ఫ్రాగ్మెంట్స్ కింద కట్ చేస్తున్నాం. యు టేక్ ఏ బయాలజికల్ సిజర్స్, కత్తెరలు తీసుకుంటున్నాము, కత్తెరలు తీసుకుని కట్ చేసేస్తున్నాం. ఏంటి కత్తెరలు? యూజ్ బయాలజికల్ సిజర్స్, వెరీ గుడ్, రిస్ట్రక్షన్ అండ్ న్యూక్లియేజెస్. సో ఫర్ దిస్ పర్పస్ ద ఎంటైర్ జీనోమ్ డిఎన్ఏ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ ఆర్గనిజం అండ్ సబ్జెక్టెడ్ ఇన్ ద పార్షియల్ డైజెషన్ విత్ రిస్ట్రక్షన్ న్యూక్లియస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, ట్యాగ్, ట్యాగ్ TAQ1, TAQ1 అంటే ట్యాగ్ వన్ అనమాట. సో ట్యాగ్ వన్ ఈజ్ ఏ రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్, ఇట్ ఈస్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద బ్యాక్టీరియం దర్మస్ ఎక్వెటికస్. ట్యాగ్ అంటే బ్యాక్టీరియం థర్మస్ ఎక్వెటికస్. ట్యాగ్ పాలిమరేజ్ అని కూడా ఉంటుంది, మీకు ఈ పదం గుర్తుపెట్టుకోండి. ట్యాగ్ పాలిమరేజ్ అనేది పీసీఆర్లో ఉపయోగిస్తాం, ట్యాగ్ పాలిమరేజ్ అంటాం. సో ఆ పాలిమరేజ్ ఎంజైమ్ కూడా ఈ బ్యాక్టీరియా నుంచి ఐసోలేట్ చేస్తాం, బ్యాక్టీరియం థర్మస్ ఎక్వెటికస్. అంటే ఇది సుమారుగా 90 డిగ్రీస్ దగ్గర కూడా ఇది బతుకుతుంది, థర్మోఫిలిక్ బ్యాక్టీరియా అనమాట, బాగా హై టెంపరేచర్లో కూడా ఉంటుంది. సో ఆ ట్యాగ్ వన్ నుంచి ఉపయోగిస్తాం. సో జీనోమిక్ డిఎన్ఏ లైబ్రరీ కన్స్ట్రక్షన్ రిక్వైర్స్ యాజ్ ఏ A set of partial overlapping DNA fragments that collectively represent the entire genome of subject organisms. So, ikkada partialization antam. So, partialization enduku chestam ante complete digestion chesam ankonde genes overlapping aipothayi anamata. Adhe complete digestion cheyamu, partialization chestam. So, partialization in the sense complete digestion ante em chestam ante ippudu enzymes upayoginchina artha takku temperature takku time pedtam appudu partialization avutundi. అది ఎక్కువ ఇంక్యుబేషన్ టైం పెట్టే ఉంటుంది, కంప్లీట్ డైజెషన్ అయిపోతుంది. అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ కూడా క్లీవ్ అయిపోతాయి, అంటే జీన్స్ కూడా క్లీవ్ అయిపోతాయి. జీన్స్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత దెర్ ఇస్ నో యూజ్. సో జీన్స్ స్ప్లిట్ అవ్వకుండా ఉండడం కోసం పార్షియల్ డైజెషన్ చేస్తాం. సో ఓవర్లాపింగ్ ఫ్రాగ్మెంట్స్ దేర్ ఫోర్ ద మోస్ట్ జీనోమిక్ లైబ్రరీస్ ఎంప్లాయస్ పార్షియల్ డైజెషన్ ఆఫ్ జీనోమిక్ డిఎన్ఏ, పార్షియలైజేషన్ మాత్రం చేస్తాం. ఓకే, the partial digestion is achieved by using either low concentration of the restriction in the nucleus or shorten the incubation time and enzymes with enzymes cheppan ga meeku concentration of enzymes ga tagistham ledante incubation time ani tagistham. So next step is ligating these genomic fragments into the cloning vector. So first step entante isolate the total genome of the cells, then you cut the total genome by using restriction in the nucleus. Second step, ligation with the suitable vector. The size of DNA fragment determines the type of vector that which is inserted. So mananga edaithe vector suitable avutundo aa vector iskuntam, 10 kilo base pairs nunchi 40 kilo base pairs varaku vectors manam upayoginchukochu. So artificial chromosome vector YS undu ankonde manaki oka 40 kilo base pairs varaku carry cheyagalugutadi.
okay na vector dna is cleaved with the same restriction the nucleus as genomic library so vector genome edaithe genomic library edaithe manam genomic library create cheyalanukuntamo human being create cheyalanukuntam human being ekka create cheyalanukunte edaithe restriction enzyme upayoginchamo tag banna adhe enzyme upayoginchi ee vector ni kuda cleave cheyalsi vastundi cleave cheyali so the ligated dna mixer is used to transfer the bacteria or yeast cells to produce library of cell types so ippudu ee cleave chesina insertion ayipindi kada ippudu deenni bacteria le kani yeast cells le kani manam ee cloned vectors ni transfer chestam anamata so ee each transformed bacterium or yeast cell grow into the colonies or clone of identical cells such each cell bearing the same recombinant plasmid vidni em chestam ante clone colony ganna gani clones ganna grow chestamu so prati cell kuda so same recombinant plasmids kaligi untund anamata so ideally all the dna is the genome under the study will be represented in the library so total genome anta kuda library lo untundi represent avutundi PCR technique is useful for the amplifying the specific DNA sequence and directly from the genomic DNA is obviates a need for the production of genomic library but PCR method is a limitation and useful for the amplification of short products okay so manu once construction aipoyin tarvata dan nunchi malli manu oka DNA iskunna tarvata oka edo interested gene iskunam danni పికప్ చేసిన తర్వాత అంటే యాంప్లిఫై చేయడానికి యూజ్ పీసీఆర్ అనమాట ఓకే నెక్స్ట్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీ చూడండి దిస్ ఇస్ ద సెల్ లైన్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో సెల్ లైన్స్ ఇవి సెల్స్ లేదా టిష్యూ సో ఈ టిష్యూ నుంచి ఏం చేసాము ఎక్స్ట్రాక్షన్ సారీ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ genomic library so genomic library I'm sorry genomic dna తీసుకున్నాం so entire genome genome అన్నమాట entire dna okay ఇది టిష్యూ ఈ టిష్యూ నుంచి dna తీసుకున్నాం this is entire dna of a single cell okay means this contains total genes of an organism then partial digestion with restriction enzymes partialization means use low concentration of restriction enzymes or low incubation time short incubation time okay partially overlapping dna fragments form any then insertion into the vector and cloning so vectors suitable vectors ni iskunte vectors kuda same restriction enzyme upayogin cleave chestam so vaatlo mana insert chestam so genomic dna library tayari ayipindi vitini mana culture chestam culture chestune express avutundayi ఎక్స్ప్రెషన్ అయిన తర్వాత అక్కడ స్క్రీనింగ్ ఉంటుంది అనమాట స్క్రీనింగ్ అంటే స్క్రీనింగ్ అంటే మనకి ఏ జీన్ ఏ క్లోన్ లో ఉంది లేదంటే ఏ కాలనీలో ఉంది ఏ వెక్టర్లు ఉన్నది అనేటువంటిది మనం స్క్రీనింగ్ లో తెలుసుకుంటాం స్క్రీనింగ్ లో తెలుసుకున్నప్పుడు ఆ స్క్రీనింగ్ లో ఐడెంటిఫై అయినటువంటి క్లోన్ నుంచి ఐడెంటిఫై అయినటువంటి కాలనీ నుంచి మనం డిఎన్ఏ తీసుకోవడం జరుగుతుంది అనమాట ఓకే ఆ స్క్రీనింగ్ అనేటువంటిది మీకు సెకండ్ టాపిక్ లో చెప్తాను స్క్రీనింగ్ అనేటువంటిది వేరే వేస్తే అక్కడ మీకు దాని కంప్లీట్ గా స్క్రీనింగ్ ఎలా ఉంటుందని చెప్తాను ప్రజెంట్ ఇప్పుడు ఓన్లీ కన్స్ట్రక్షన్ ఓకే సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీ అంటే జీనోమిక్ లైబ్రరీస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ జీనోమ్ సీక్వెన్సింగ్ అండ్ జీన్ మ్యాపింగ్ ప్రాజెక్ట్స్ సో విచ్ విల్ ఈవెంచువల్లీ ప్రొడ్యూస్ అన్ అట్లస్ ఆఫ్ ద జీన్ జెనెటిక్ ఆర్గనిజమ్స్ ఆఫ్ ఆర్గనిజం తెలుసు మీకు అట్లస్ అంటే మనకి చిన్నప్పుడు ప్రపంచ మ్యాప్ చూడడానికి ఉపయోగించేవాళ్ళు సో అట్లాగా మొత్తం ఏ జీన్స్ ఎక్కడ ఉన్నాయి టోటల్ జీన్స్ ఏమేమి ఉన్నాయి ఏమేమి జీన్స్ ఉన్నాయని తెలుసుకోవడం కోసం జీనోమిక్ లైబ్రరీ ఉపయోగిస్తాం సో దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ ద స్టడీ ఆఫ్ ద జెనెటిక్ బేసిస్ ఆఫ్ డిసీజెస్ జెనెటిక్ బేసిస్ డిసీజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీన్ డెఫిషియన్సీ డిసీజెస్ ఉన్నాయనుకోండి డయాబెటీస్ కావచ్చు సికిల్ సెల్ ఎనీమియా కావచ్చు తలసీమియా కావచ్చు ఇలాంటివన్నీ కూడా వాటిని స్టడీ చేయడానికి ఉపయోగపడతాయి సో దీస్ లైబ్రరీస్ ఆల్సో సర్వే యాజ్ ఎ సోర్స్ ఆఫ్ జెనెటిక్ ప్రోబ్స్ దట్ కెన్ యూజ్ డయాగ్నోసిస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ రిలెవెంట్ జెనెటిక్ అనే ఇండివిజువల్
ओनली कॉपी सो इपड़े सो इन डायग्नोसिस पर्पस डायग्नोसिस पर्पस मन को डीएनए लाइब्रेरी कंस्ट्रक्शन तरह वीटने अप्लीकेशन प्रूफ तैयार जेनेटिक प्रूफ अटा सो जेनेटिक प्रूफ कोसम डीएनए मन जीनोमिक डीएनए सो अदी अप्लीकेशन सो एंटे जीन थेरपी जीनोम प्रोजेक्ट्स अलागे जेनेटिक डिजीज क्यूर चेयडानिकि डायग्नोसिस पर्पस जीनोमिक लाइब्रेरी उपयोग सो कमिंग टू द कंस्ट्रक्शन ऑफ सीडीएनए लाइब्रेरी सो सीडीएनए लाइब्रेरी कंप्रेस द कॉम्प्लीमेंटरी डीएनए कॉपीज so complementary dna copies population of mrna in a tissue the cdna library lacks non coding elements such as introns and regulatory elements found in genomic library chudandi so evarana respond avandi genomic library ni total genome library ni construct chesam but cdna library lo em untundi total genome of a cell untunda undada फस्ट जीनोमिक लाइब्रेरी जीनोम अनवांटेड वांटेड कदा ఇంట్రాన్స్ ఎలాగో నాన్ కోడింగ్ అని తెలుసు కాబట్టి ఇంకా ఎలా తెలుస్తుంది ఇంట్రాన్స్ నాన్ కోడింగ్ అని ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేయాలంటే అంటే దీనిలో ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైబ్రరీ నుంచి మనకు కావాల్సినటువంటి బయోటెక్నాలజీ బుక్స్ ని తీసుకోవాలనుకోండి మరి బయోటెక్నాలజీ బుక్స్ లైబ్రరీ నుంచి తీసుకోవాలంటే మన నాగేశ్వరరావు గారు తీసుకెళ్ళి బయోటెక్నాలజీ బుక్స్ తీసుకురా అన్నారు అనుకోండి తీసుకొస్తారా కాదు కదా అప్పుడు ఏం చేయాలి తెలుస్తుంది మేడం గారి కానీ అనుకని తీసుకెళ్తే అప్పుడు మనకి ఏ ఉపయోగపడతాయి బుక్స్ అనేటువంటి తెలుస్తుంది సో అట్లాగే ఇక్కడ జీనోమిక్ లైబ్రరీలో సీక్వెన్స్ ఏది ఉన్నది ఏదని మనకు తెలియదు తర్వాత ఏం చేయాలంటే ఎంఆర్ఎన్ఏ అని తీసుకుంటాం ఎంఆర్ఎన్ఏలే ఓన్లీ కోడింగ్ ఉంటుంది కదా सो मेच्यूर्ड एमआरएनए लो नॉन कोडिंग सीक्वेंस उंटदु ओनली कोडिंग सीक्वेंस उंटदु काबट्टि एं चेस्तानु मेच्यूर्ड एमआरएनए तीसुकुंटानु ओकेना मेच्यूर्ड एमआरएनए तीसुकुंटे दानि नुंचि कॉम्प्लीमेंटरी दि एमआरएनए लो ए सीक्वेंस उंटदि एग्जाम्स एग्जाम्स उंटाय कानी दानिलो जेनेटिक कोड एला उंटदि जेनेटिक कोड एला उंटदि डीएनए डीएनए तो कंपेरेटिव उंटदा कॉम्प्लीमेंटरी गा उंटदा డిఎన్ఏ తోటి పారలల్ గా ఉంటదా కాంప్లిమెంటరీ సీక్వెన్స్ ఉంటుంది ఎంఆర్ఎన్ఏ లో ఎందుకంటే జీన్ లో ఏ ఉంది అనుకోండి ఎంఆర్ఎన్ఏ లో ఏ ఉంటది జీన్ సీక్వెన్స్ ఏ ఉంది అనుకోండి జీనోమ్ లో ఏ ఉంది ఎంఆర్ఎన్ఏ ఏ ఉంటది టియా యు 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 ఉంటుంది అదే ఇక్కడ జీ ఉంది అనుకోండి ఇక్కడ సి ఉంటుంది అక్కడ సి ఉంది అనుకోండి ఇక్కడ జీ ఉంటుంది సో కాంప్లిమెంటరీ సీక్వెన్స్ ఉంటుంది దాని కోసం ఏం చేస్తాం అంటే ఇక్కడ సిడిఎన్ఏ సింథసిస్ బై ద రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ మనం ఇక్కడ ఏంటంటే డిఎన్ఏ ని తయారు చేస్తాం ఏం తయారు చేస్తాం డిఎన్ఏ ని తయారు చేస్తాం సో ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ తయారు చేసేటువంటి ఎంజైమ్ ఏంటండి డిఎన్ఏ సింథసిస్ ఫ్రమ్ ద ఆర్ఎన్ఏ
DNA ని RNA ఉచ్చ DNA డిపెండెంట్ RNA పాలిమరేజ్ RNA పాలిమరేజ్ వెరీ గుడ్ DNA డిపెండెంట్ RNA పాలిమరేజ్ ఇస్ నథింగ్ బట్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఓకే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఓకే సో ఫస్ట్ స్టెప్ చూడండి సో mRNA తీసుకున్నాము mRNA అనేది cDNA సింథసిస్ బై రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ సో mRNA ఏమొస్తుంది DNA సీక్వెన్స్ వస్తుంది అన్నమాట ఏమొస్తుంది DNA sequence and the remove the mRNA template by the RNA is H or alkali అదిలంటే సోడియం హైడ్రాక్సైడ్ అలాంటి ఉపయోగిస్తాం సో RNA mRNA యొక్క టెంప్లెట్ రిమూవ్ చేస్తాం సో ఇది mRNA యొక్క టెంప్లెట్ ఇది ఈ టెంప్లెట్ ని రిమూవ్ చేస్తే మన cDNA DNA వస్తుంది ఇది DNA సీక్వెన్స్ ఓకేనా ఇది DNA సీక్వెన్స్ ఈ DNA సీక్వెన్స్ మనం ఏం చేస్తాం మళ్ళీ సెకండ్ స్టాండ్ DNA సింథసిస్ బై DNA పాలిమరేజ్ సో అక్కడ mRNA నుంచి cDNA తీసుకున్నాం cDNA నుంచి మొత్తం కంప్లీట్ DNA తీసుకుంటాం ఓకే సో mRNA నుంచి ఎన్ని స్టాండ్స్ వస్తాయి DNAలు ఓన్లీ సింగిల్ స్టాండ్ వస్తుంది కదా ఒక mRNA నుంచి ఎన్ని స్టాండ్స్ వస్తాయి సింగిల్ స్టాండ్ వస్తుంది ఆ సింగిల్ స్టాండ్ మనం డబుల్ స్టాండ్ చేయాలి డబుల్ స్టాండ్ చేయాలంటే ఏం ఉపయోగించాలి ఎంజైము mRNA నుంచి సింగిల్ స్టాండ్ ఆఫ్ DNA రావడానికి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ఉపయోగించాము సింగిల్ స్టాండ్ వచ్చింది సింగిల్ స్టాండ్ వచ్చిన తర్వాత mRNA ని క్లీవ్ చేస్తాం mRNA క్లీవ్ చేయడానికి ఏం ఉపయోగించామంటే RNA H అని ఉపయోగించాం సో అక్కడ ఏమో mRNA క్లీవ్ అయిపోతుంది ఇంకా DNA ఉంటుంది సింగిల్ స్టాండ్ DNA ఉంటుంది ఈ సింగిల్ స్టాండ్ DNA నుంచి మనం ఏం తయారు చేయాలి డబుల్ స్టాండ్ DNA తయారు చేయాలి సో డబుల్ స్టాండ్ DNA తయారు చేయాలంటే ఇంకొక DNA మార్కు తయారవ్వాలి DNA మార్కు తయారు చేసేటువంటి DNA టు DNA ఎంజైమ్ ఏంటండి DNA పాలిమరేజ్ వెరీ గుడ్ DNA పాలిమరేజ్ ఇప్పుడు డబుల్ స్టాండ్ DNA తయారు సో డబుల్ స్టాండ్ DNA ఇప్పుడు సేమ్ ఇక్కడ జీనోమ్ తయారైపోయింది అనమాట సో ఇక్కడ ఈ స్టెప్ ప్రాసెస్ ఏదైతే ఉందో జీనోమిక్ లైబ్రరీలో స్టెప్ ఏదైతే ఉందో అది ఇక్కడ చేస్తాము ఏం చేస్తాము రెజిస్ట్రెక్స్ ఎండో న్యూక్లియస్ ఉపయోగిస్తాము ఫ్రాగ్మెంట్స్ కింద క్లీవ్ అవుతుంది ఆ ఫ్రాగ్మెంట్స్ ని వెక్టర్స్ లో ఇన్సర్షన్ చేస్తాము ఆ వెక్టర్స్ ని బ్యాక్టీరియాలో కానీ ఈస్ట్లో కానీ మనం ఇంట్రడ్యూస్ చేసి వాటిని మనం గ్రో చేస్తాం సో దట్ ఈస్ cDNA లైబ్రరీ సో ఇక్కడ స్టెప్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొద్ది ప్రిపరేషన్ ఆఫ్ cDNA ఫ్రమ్ ది mRNA ఎప్పుడైతే చెప్పానో అది మీకు ఇక్కడ కంప్లీట్ గా ఉంటుంది ఓకే అండ్ సెకండ్ స్టెప్ క్లోనింగ్ ఆఫ్ cDNA PBR వెక్టర్ ఉపయోగిస్తాం ఓకేనా అండ్ యూజెస్ సో cDNA లైబ్రరీస్ ప్రొవైడ్స్ ఎ పవర్ఫుల్ మీన్స్ ఆఫ్ ఎగ్జామినింగ్ ద సెల్స్ అండ్ టిష్యూ స్పెసిఫిక్ జీన్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది నాన్ కోడింగ్ సీక్వెన్స్ ఉండదు కాబట్టి సో దే ఆర్ యూజ్ఫుల్ ఫర్ ద ఐసోలేటింగ్ జీన్ దట్ కోడ్ ఫర్ ద mRNA అండ్ ఆల్సో రివర్స్ జెనెటిక్ వేర్ ది అడిషనల్ జీనోమిక్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఆఫ్ లెస్ యూస్ సో ఏదైతే మనకు అవసరం లేదో అది ఉండదు అవసరమైనటువంటి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంటుంది cDNA లైబ్రరీస్ ఆర్ ఆల్సో యూజ్ ఎక్స్ప్రెస్ యూకారియోటిక్ జీన్ in prokaryotes cDNA library produced in eukaryotic cells lack into introns can be readily expressed into bacterial cells okay nandi cDNA libraries are used to express eukaryotic gene in prokaryotes so eukaryotic genes in prokaryotes lo express cheyadaniki upayogistam ante for example insulin gene em chestam manu ippudu e coli lo pettam e coli ippudu insulin gene express chestam anduke insulin tayar cheyadu సో ఆ విధంగా మొన్న అయితే బీటీ కాటను ఇన్సులిన్ ప్రొడక్షన్ గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్స్ అని ఏదైతే చెప్పామో అలాంటి చెప్పిన అప్లికేషన్స్ అన్ని కూడా ఇలాగా cDNA లైబ్రరీస్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట జీన్స్ ఓకేనా సో దట్ ఈస్ టుడే టాపిక్ సో ఐ హోప్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఒకసారి అటెండెన్స్ చెప్పండి
Adenine Sook, sorry. Rashma? Rashma? Arshini? Present, sir. Sandhya? Present, sir. Srilekha? Asha Devi? Lena? Present, sir. Chemindavas? Chemindavas? Chemindavas, what's your name? Rala? Chemindavas, Rala, da? Okay. Vijay Kumar? Present, sir. Somalata? Present, sir. Priyanka? Present, sir. Arsha? Present, sir. Vandana? Present, sir. Okay. So, this video next 4th hour, make a video from the material from the video. Malak sir, I was a choosy. Then, someone at 20. రిఫరెన్స్ వీడియో కూడా మీకు ఒక లింక్ చేస్తాను. సో 4th hour నా క్లాస్ ఏమి ఉండదు. 4th hour ఆ వీడియో చూడాలి మీరు అందరూ. వీడియో చూసి నోట్స్ రాయచ్చు. ఓకేనా? ఓకే ఓకే సార్.